బట్నియస్. గుంటూరు జిల్లా బాపట్లలో జవహర్ భారతి ప్రైవేట్ స్కూల్లో దారుణం జరిగింది. 9వ క్లాస్ చదువుతున్న విద్యార్థినిపై ప్రిన్సిపల్ శ్రీనివాసరావు అత్యాచార యత్నానికి ప్రయత్నించారు. ఈ విషయం తెలిసిన విద్యార్థిని బంధువులు స్కూల్పై దాడికి దిగారు. ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. అయితే అంతకుముందే ప్రిన్సిపల్ స్కూల్ నుండి పారిపోయాడు. దీంతో బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లాలోని రైలుపేట 5వ లైన్లో జవహర్ భారతి కాన్వెంట్ స్కూల్ను అన్నవరపు శ్రీనివాస్ నడుపుతున్నాడు. అదే ప్రాంతంలోని సొంత పాఠశాలలు 2 ఉన్నాయి. స్కూల్లో 10వ తరగతి చదివి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న ఓ బాలికను మార్చి 26న ఇంటికి రావాలని, కష్టమైన ప్రశ్నలు చెబుతానంటూ పిలిచాడు. ఇంటికి వచ్చిన విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. రక్తస్రావంతో బాధపడుతున్న బాలికను తల్లి గట్టిగా అడగడంతో సోమవారం మధ్యాహ్నం విషయం చెప్పింది. భర్త చనిపోవడంతో ఉన్న 3 పిల్లలను పోషించేందుకు ఆమె పాచి పనిచేసి బతికిస్తుంది. బిడ్డ చెప్పిన మాట విని తట్టుకోలేక బాధితురాలి తల్లి పెద్దలకు వివరించి బోరున విలిపించింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు పాఠశాలను ధ్వంసం చేశారు. కీచకుడు శ్రీనివాసరావును మందలించేందుకు యత్నించగా కుటుంబ సభ్యులతో సహా పరారయ్యాడు. పట్టణ సీఐ రామారావు, ఎస్ఎఫ్ బ్రహ్మం సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. చదువుకుంటారని చేర్పిస్తాం, కానీ ఈ పనులు చేస్తారని చేర్పించలేదుగా. ఇవాళ ఈ పిల్లలు జరిగింది, రేపు పొద్దున ఇంకో పిల్లలు జరగదని మాస్టర్ మేడం లేడు అంటే మీ పిల్లలు పైన నుంచి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్తుంది, మమ్మల్ని లాపింది. మమ్మల్ని లాపినప్పుడు ఏం చేయాలి? లోపల దాచిపెట్టి లేడు అని చెప్పింది. కృష్ణ మేడం పాత్ర కూడా ఉంది దేంట్లో, కృష్ణ మేడం కూడా ఉంది. దీని గురించి కలెక్టర్ గారు కానీ, పోలీసులు కానీ, డిఎస్పీ గారు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి మా బాధిత పిల్లలకు కూడా న్యాయం చేసి మరి ఇటువంటి రెసిడెన్షియల్ని అరికెట్టి ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందిగా మేమందరం కూడా రైల్పేట వాసులు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మడకశిర సీఐ ఆరోహణ్ రావు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఐ అతిగా స్పందించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఐ దాడిలో గాయపడ్డ మాజీ మార్కెట్ కంపెనీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డిని అతనింటికి వెళ్లి పరిశీలించారు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీర. ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు ఆయన. సీఐ దాడి తప్పు పట్టిన రఘువీర సభ్య సమాజంలోనే ఉన్నామా అని విచారం వ్యక్తం చేశారు. ఎన్నికలంటే యుద్ధమా అని ప్రశ్నించారు. ప్రారంభించింది పోలీస్ శాఖ. నేను చిత్రీకరించడం కూడా టైమ్లీ ఇది మరి ఈ టీవీ వీళ్ళందరూ కూడా చాలా బాధ్యతగా ఆ జరిగినటువంటి తీరును మరి టీవీల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రపంచానికి చెప్పినారు. ప్రజలందరూ కూడా ఈరోజు దాన్ని బాగా, ఇది సభ్య సమాజంలో జరిగేదా అనేటువంటి రీతిలో అది ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ ఆలోచింపజేయడానికి పరివర్తన కూడా, ఇటువంటి దురుసుగా ప్రవర్తించేటువంటి అతిగా ప్రవర్తించేటువంటి అధికారులు కూడా పరివర్తన రావడానికి మీ ఈ టీవీలు మాధ్యమం చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో నిజంగా అభినందన. ఎన్నికల సమయం ముంచుకొస్తుంది, కానీ ఇప్పటి వరకు టీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు ఖరారు కాలేదు. కాంగ్రెస్తో టీఆర్ఎస్కు ఆదిలోని బెడ్స్ కొట్టింది. సిపిఐతో చర్చలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అటు ఎంఐఎం కూడా హ్యాండ్ ఇచ్చింది. ఇటు బీజేపీతో కూడా పొత్తు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. అసలు టీఆర్ఎస్తో పొత్తులు ఎందుకు కుదరడం లేదు? ప్రత్యేక తెలంగాణ ప్రకటిస్తే కాంగ్రెస్ను టీఆర్ఎస్లో విలీనం చేస్తామన్న ఆ పార్టీ అధినేత కేసీఆర్ తర్వాత మాట మార్చారు. విలీనం కాదు, పొత్తు మాత్రమే అన్నారు. ఆ తర్వాత పార్టీ నేతలతో చర్చలు జరిపాక విలీనం కూడా లేదంటూ కాంగ్రెస్ పైనే కాలు దువ్వారు కేసీఆర్. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులను, ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ పొన్నాలను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ క్రెడిట్ కాంగ్రెస్కు దక్కకుండా పలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల వరకు కాంగ్రెస్తో టీఆర్ఎస్కు పొత్తు ఉంటుందని భావించినా ఇప్పుడు ఆ వాతావరణం కూడా కనిపించడం లేదు. తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన సిపిఐతో కలిసి ఎన్నికలకు వెళ్దామని ప్రకటించిన టీఆర్ఎస్ ఇందుకోసం పొత్తు కమిటీ కూడా ఏర్పాటు చేసింది.
పొత్తుల కమిటీ చైర్మన్ కేకే 2 సార్లు సిపిఐ కార్యదర్శి నారాయణతో భేటీ కూడా అయ్యారు. కానీ పొత్తు వ్యవహారం ముందుకు కదల్లేదు. చివరకు టీఆర్ఎస్ వ్యవహార శైలి బాగోలేదంటూ ఆరోపించిన నారాయణ కాంగ్రెస్తో టచ్లోకి వెళ్లారు. ఇక ఎంఐఎం పార్టీ తమ తెలంగాణ పార్టీ అంటూ ఆ పార్టీపై పూర్తి అవగాహన తమకు ఉందంటూ కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఈ క్రమంలోనే ఎంఐఎంతో టీఆర్ఎస్ పొత్తుకు కూడా ప్రయత్నించింది. అసలు టీంతో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా మాట్లాడినట్లు సమాచారం. కానీ ఎంఐఎం మాత్రం కాంగ్రెస్తోనే దోస్తీ కట్టేందుకు సిద్ధపడింది. ఇక తెలంగాణలో టీఆర్ఎస్కు మిగిలింది బీజేపీ మాత్రమే. కొద్ది రోజులుగా దేశమంతా వీస్తున్న నమో మంత్రంతో టీఆర్ఎస్ కాస్త టెన్షన్లో పడింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పరిస్థితి సానుకూలంగా ఉన్నా పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ కాస్త టెన్షన్ పడుతున్నట్లుగా కనిపిస్తుంది. తెలంగాణలో బీజేపీ క్రాస్ ఓటింగ్ జరుగుతుందని, దీంతో కమలంతో దోస్తీకి రెడీ అయింది. ఈ విషయంలో కేసీఆర్ పార్టీ ముఖ్యులతో కూడా చర్చించారు. ఇటు టీజేఏసీ నేతలతో కూడా సంప్రదింపులు చేశారు. బీజేపీతో పొత్తు ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై టీఆర్ఎస్ అధినేత సర్వేలు కూడా చేయించారు. అటు బీజేపీతో పొత్తుకు టీడీపీ దాదాపు ఖరారు కావడంతో టీఆర్ఎస్ డైలమాలో పడింది. అటు పొత్తు వ్యవహారంలో ఇప్పటి వరకు తేలకపోవడంతో క్రింది స్థాయి నేతలు గందరగోళానికి గురవుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ ఎక్స్ప్రెస్ పై దొంగల దాడి, నడికుడి దగ్గర రైలు ఆపి భారీ చోరీ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుబడ్డ బంగారం, కస్టమ్స్ అధికారుల అదుపులో నిందితులు. రాజకీయ నేతపై పోలీస్ బాస్ వీరంగం, ఖండిస్తున్న పలువురు నేతలు. ఇదిపటి ఏపీవ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.